करोना लॉकडाउन कारणंगा आरु नेलल तर्वात हैदराबाद लो इवाल्टी नुंचे सिटी बस्सुलु रोड एक्कनुन्नायि मोत्तं बस्सुल्लो 25% मात्रमे तिप्पनुन्नारु रवाणा शाख मंत्री पुव्वाड अजय कुमार ई मेरकु गुरुवारं प्रगति भवनलो सीएम केसीआर तो भेटी अय्यि सिटी बस्सुल रवाणा गुरिंचि मात्लाडारु करोना नेपथ्यंलो पावु वंतु बस्सुलु तिप्पडमे उत्तममंटू आरटीसी एंडी इच्चिन निवेदिक मेरके सीएम अनुमति इच्चारु शुक्रवारं उदयं शिफ्ट नुंचि बस्सुलु तिरगनुन्नायि వారం 10 రోజుల తర్వాత పరిస్థితి సానుకూలంగా కనిపిస్తే 50% బస్సులను అనుమతించనున్నట్లు తెలుస్తోంది ఇక మరోవైపు కర్ణాటక మహారాష్ట్రలకు కూడా అంతర్రాష్ట్ర బస్సులను పునరుద్ధరించేందుకు సీఎం అనుమతి ఇచ్చారు ఈ సర్వీసులు కూడా ఇవాల్ట నుంచే ప్రారంభం కానున్నాయి ముఖ్యమైన ఆంధ్ర తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు రాష్ట్రంలో ఇప్పటికే జిల్లా సర్వీసులు తిరుగుతూ ఉండగా బుధవారం హైదరాబాద్ శివారు గ్రామాలకు మెఫ్సిల్ సర్వీసులు మొదలయ్యాయి హైదరాబాద్ సిటీ ప్రయాణికులకు ఈ రోజు నుండి శుభవార్త ప్రభుత్వము మొన్నటి నుండి మొఫ్సిల్ సర్వీసెస్ ఆపరేట్ చేయమని పర్మిషన్ ఇచ్చింది 22 సెప్టెంబర్ నుండి ఈ రోజు నుండి సిటీ సర్వీసెస్ కూడా 25% ఆపరేట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు మా రాజేంద్ర నగర్ డిపోలో ఈ రోజు 50 బస్సులు ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేశామండి మరి కోవిడ్ సందర్భంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మా సిబ్బందికి శానిటైజర్ బాటిల్స్ అప్లై చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకోమని గేట్ మీటింగ్స్ ద్వారా మిగతా అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది మరి ప్రయాణికులకు కూడా కండక్టర్స్ కి శానిటైజర్ బాటిల్స్ ఇచ్చాము ప్రయాణికులకు కూడా అవసరమైన దగ్గర శానిటైజర్ బాటిల్స్ మా సిబ్బంది వారికి ఇస్తుంది మరి బస్సెస్ ని కూడా మంచిగా వాషింగ్ చేసి శానిటైజ్ చేసి పంపిస్తున్నాము మరి బయట టర్మినేషన్ పాయింట్స్ లలో కోటి అబ్దల్ గంజ్ గాని ఈ శంషాబాద్ బస్ స్టేషన్స్ లలో